హై వ్యూవర్స్, నిన్నెన్నో మొన్నో చెప్పున్నా లోకేష్ భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడిని సహజ పద్ధతిలోనే స్లోగా ఆయన హెల్త్ పాడయ్యి ఆ తర్వాత చనిపోయేలాగా చేద్దామని ప్లాన్లో ఉన్నారు వీళ్ళు అని ఆయన బాధను వ్యక్తం చేశాడండి. ఆయన అదేదో నేను చెప్పినట్టుగా తమనేదో నేను పెట్టినట్టు చాలామంది ఫీల్ అవుతూ కామెంట్లు పెడతా ఉన్నారు. కనీసం వీడియో పూర్తిగా చూడరు, కామెంట్ పెట్టేయటం ఇంకా. దయచేసి ఆలోచించండి, నా సొంతంగా నేను ఏది చెప్పను, ఓకేనా? ఇంకా ఒక గంట రెండు గంటలు బయట ఏదైనా ఇష్యూస్ ఉంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చిన్నగా చెప్తాను అంతే. ఇప్పుడు వచ్చేసి లోకేష్ భయపడినట్టే జరిగింది. చంద్రబాబు గారికి ఆల్రెడీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, బొల్లి అంటారు కదా, సో అది ఉంది పాపం ఆయనకి. అటువంటి వాళ్ళకి ఏంటి, ఇన్ టైంలో మెడిసిన్ తీసుకోవాలి, వాళ్ళు తీసుకునే ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, అండ్ వెంటిలేషన్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి, గాలి కరెక్ట్గా ఆడుతూ ఉండాలి. పాపం ఆ మనిషి ఇన్ని ఉండి కూడా జనం కోసం ఏ రకంగా మొన్న బస్సు యాత్ర రిమైండింగ్ చేస్తున్నా మీరు గమనించండి. బట్ ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నారు, ఇంట్లో ఉంటున్నారు, లేదంటే ఆయన బస్సులోనే ఉంటున్నారు కాబట్టి ఓకే సెట్ అవుతుంది అనుకుందాం. బట్ ఇప్పుడుంది అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు, అక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు బాబు అని చెప్పేసి నెత్తినోరు మోతుకుంటే టీడీపీ వాళ్ళు, ఏ ఇంటికన్నా జైలే సురక్షితం, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏసీ టీవీ ఏది కావాలంటే అది అని చెప్పేసి ఓదరగొట్టి పడేశారు ఎవరు, ఈ వైసీపీ వాళ్ళు. తీరా బాడీ డీహైడ్రేషన్ గురైంది. ఎందుకు గురైద్ది అండి డీహైడ్రేషన్కి? ఒంట్లో నీరు అనేది పడిపోయినప్పుడు డీహైడ్రేషన్ గురవుతారు. ఎప్పుడు పడిపోయింది ఏంటంటే విపరీతం చెమట వల్ల ఆ లోపల నీరు అంతా బయటకు వస్తున్నప్పుడు. అండ్ ఆల్రెడీ పాపం స్కిన్ ఎలర్జీ ఉంది, ఇప్పుడు వచ్చేసి ఇంకేం డీహైడ్రేషన్ వల్ల రిమైనింగ్ వల్ల బాడీ ఇబ్బంది పడిపోయి వాతావరణంలో హ్యూమిడిటీ లెవెల్స్ పెరిగిపోతుందో ఇంకా స్కిన్ మీద ర్యాషెస్ వచ్చాయట పాపం, గడ్డం మీద, చేతుల మీద, ఫేస్ మీద, ఇక అప్పటికప్పుడు ఆగమేఘాల మీద అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జైలుకి సంబంధించిన ఇన్ఛార్జీలు వాళ్ళు చూసి ఏదో తేడాగా ఉంది బాబు అని చెప్పేసి రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి వాళ్ళు చెప్తే అక్కడ నుంచి డెర్మటాలజిస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చి మొత్తం చెక్ చేసి ఆయనకు సంబంధించి బీపీ 140/80, సో బీపీ మందులు వాడాలి, ఆక్సిజన్ లెవెల్స్ 95 అబోవ్ ఉండాలి, సో లక్కీలో 97 ఉంది, గుడ్, పల్స్ రేటు 70 అబోవ్ ఉండాలి, ఆయనకు వచ్చేసి 87 ఉంది, కొంచెం ఓకే, అండ్ హార్ట్ రేటు ఫంక్షనింగ్ వచ్చేసి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తే బాగానే ఉంది, అండ్ లంగ్స్ దగ్గర ముద్దంతా కూడా బాగానే ఉంది, సో అంత నార్మలే. బట్ స్కిన్ రిలేటెడ్ ఎలర్జీ వచ్చేసి ర్యాషెస్ లైక్ ఇవన్నీ వచ్చున్నాయి, మెడిసిన్స్ ఇచ్చాము వాడుతున్నారు, అవుట్ ఆఫ్ డేంజర్ బాగానే ఉందండి అన్నారు. బట్ జైలు వాళ్ళు అయితే భయపడ్డ మాట వాస్తవం, అందుకే అప్పటికప్పుడు వాళ్ళని పిలిపించి డాక్టర్ని టెస్ట్లన్నీ చేయించారు, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. సో అర్జెంట్ అని చెప్పేసి డాక్టర్ని పిలిపించిన మాట వాస్తవం, వాళ్ళు మొత్తం చెక్ చేసి అవుట్ ఆఫ్ డేంజర్ బట్ మెడిసిన్ టైంకి వాడని ఇచ్చిన మాట నిజం. అన్నిటి గురించి నేను చెప్పదలుచుకుంది, లోకేష్ భయపడుతున్నది అండ్ కుట్రపూరితంగా ఏదో జరుగుతుంది అని చెప్పి జనాలు అనుకుంటున్నది, నిజమా కాదో ఇప్పటికే మీరని అర్థం చేసుకోండి. ఏసీ ఉంది, ఏసీ ఉంది అని చెప్తున్నప్పుడు మనిషి చెమటలు ఎలా పడుతున్నాయి, బాడీ డీహైడ్రేషన్ ఎలా గురవుతుంది, మనిషి వెయిట్ అనేది అసలు ఎలా తగ్గాడు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు ఆ డాక్టర్ల దగ్గర ఉన్న అధినిధి అని అంటున్నప్పుడు స్కిన్ మీద ర్యాషెస్ ఎలా వచ్చాయి, బీపీ లెవెల్స్ ఎలా పెరిగాయి? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వ అధికారుల మీద ఉంది, వైసీపీ మంత్రుల మీద ఉంది, ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇక బయట మొత్తం వైరల్ అవుతుంది ఒప్పిక, ఈవెన్ నేను తమ్నైల్ పెట్టింది కూడా అదే, తమ్నైల్ జాగ్రత్తగా చూడండి, మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి కింద, రిక్వెస్ట్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను ఈ మాట, ఓకే? కొంతమంది అభిమానమో ఇంకేదో తెలియదు కానీ కింద కొంతమంది అసలు ఆలోచించకుండా నేను తిడతా పెడుతున్నారు, మరి కొంతమంది ఆవేశం తిద్దో పెడతా ఉన్నారు. ఆ పిక్ ఉందే తమ్నైల్లో పెట్టిన పిక్, అది ఎప్పుడుది, 2013ది ఆ పిక్. అప్పుడు ఆయనకి చికిత్సలకు సంబంధం అనమాట, టెస్ట్లు అవి చేస్తున్నప్పుడు ఆ పిక్ దానిని ఏం చేశారు, నిన్నంతా వైరల్ చేశారు, చంద్రబాబు అసలు హెల్త్ బాగాలేదు, ఎమర్జెన్సీ ఉంది, సీరియస్గా ఉంది అంటే ఈ పిక్ వైరల్ చేసి పడేశారు. అది కాదు, నిన్న వచ్చేసి నార్మల్ టెస్ట్లో చేశారు, ఆ పిక్ 2013 నాటిది, ఓకే? సో కన్క్లూజన్ ఏంటంటే చంద్రబాబు గారికి సంబంధించి హెల్త్ విషయంలో కొంచెం తేడాగా ఉన్నమాట నిజం, ముఖ్యంగా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నమాట నిజం, నిన్న డాక్టర్ కూడా అదే తేల్చారు. జాగ్రత్తగా ఆయన కనుక వీళ్ళు కాపాడగలిగితే సరే, ఏ కొంచెం తేడా జరిగినా ఏం జరిగింది ఏంటనేది ఊహకు కూడా నాకైతే అందటంలా. బట్ ఆయన అయితే క్షేమంగా ఉంటాడని అయితే కోరుకుంటూ ఉన్నాను.